శ్రీ చౌడేశ్వరీ దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. సెల్ 8317311156. స్త్రీ పురుషుల వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. మనుషుల్లో రెండు రకాలు. ఒకటి సామాన్య మనుషులు, రెండో రకం రాజకీయ నాయకులు. నేటి నాయకులు బెంచికార్లలో తిరుగుతూ నీతి నిజాయితీ అనే అపచారపు మాటలు మాట్లాడుతుంటారు. పీల్చే గాలి తప్ప అన్ని జనం సొమ్ముతోనే పబ్బం గడుపుతున్నామనే విషయం జనాలకు తెలియదనుకుంటారు. అయినా నేటి తరం రాజకీయ నాయకులు 99% దొంగలు, అవినీతి పరులే. ఎందుకంటే డబ్బు సంపాదనే ధ్యేయంగా పదవులను వెలగబెడుతుంటారు. సర్పంచ్ స్థాయి నుంచి ఆ పైన ఎన్ని కేటగిరీలు ఉంటే అన్నింటిలోని నేతలంతా కూడా జనం సొమ్మును మింగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. తరతరాలు కూర్చొని తరగని ఆస్తులు వెనకేస్తున్నారు. అలాని చచ్చేటప్పుడేమీ తీసుకెళ్లారు, కానీ తరువాతి తరం వారికి గొప్పగా జనం సొమ్ము దోచిపెట్టి ఇచ్చి వెళుతున్నాం, వాటితో హాయిగా బ్రతికేస్తారులే అని సమాధిలోకి వెళ్లి మరీ చేస్తారు. కానీ ఇలాంటి నేతలున్న చోట బంగారం లాంటి నాయకులు కూడా ఉన్నారు. దేవుడిలా పోల్చదగిన నేతలు బ్రతికి మనకు ఇన్స్పిరేషన్ గా నిలిచి నాయకుడంటే ఎలా ఉండాలిరా అని చూపారు. మనం ఈ మధ్య చనిపోయినా బ్రతుకున్న వారిని గొప్ప గొప్ప నాయకులంటాం. అది పొడిచారు ఇది పొడిచారని విడిపోయి సోషల్ మీడియాలో తిట్టుకుంటాం, కానీ వారి వెనక ఆస్తులను మనం పట్టించుకోం. కులం, మతం, ప్రాంతం ఆధారంగా విడిపోయాం. ఇక ఏ పార్టీలో లాభం కలిగితే వారికి వంత పాడుతాం. కానీ ఈ అందరి నేతలను మించిన ఒక నాయకుడున్నాడు. ఈ పేరు దాదాపుగా విని ఉండరు, ఎందుకంటే గొప్పవారు తమ గురించి డబ్బా కొట్టుకోరు. ఆయన పిల్లలు సైతం ఆయన త్యాగాన్ని పబ్లిసిటీకి వాడుకుని నాయకులవుదామనుకోలేదు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే స్థితికి దిగజారలేదు. హుందాగా బ్రతకటం తండ్రి నేర్పారు. ఆయన ముగ్గురు పిల్లలు అంతే హుందాగా కాయ కష్టం చేసుకుని బ్రతుకుతున్నారు. ఇంత చెబుతున్నా ఆయనెవరా అనే కదా మీ డౌట్. ముందు చెడ్డవాళ్ల గురించి చెబితేనే మంచి విలువ తెలుస్తుందని మన రాజకీయ నాయకుల గురించి చెప్పాం. ఈ కుంజా బొజ్జి భద్రాచలం అడవుల్లో పుట్టిన మహా గొప్ప నేత, అంతకు మించి ఆదర్శ నేత. నేటి తూర్పు గోదావరి జిల్లా వెంకన్నగూడెంలో 1926 ఏప్రిల్ 10 ఆయన పుట్టారు. హైస్కూల్ చదువు ముగుస్తుండగా ఆదివాసీ గిరిజన హక్కుల కోసం ఆయన తనకంటే పెద్దవారైన నాయకుల వెంట తిరిగారు. గిరిజన హక్కులను కలరాస్తూ అభివృద్ధి పేరుతో జరుగుతున్న దోపిడీని ఆయన కళ్లారా చూశారు. మాకు బడి కట్టించండి పట్టించుకోరు, కానీ వనరుల దోపిడీకి వస్తారా అని పోరాటాలు చేశారు బొజ్జి. పుచ్చలపల్లి సుందరయ్య మాటలు పుస్తకాలు చదివి కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడయ్యారు బొజ్జి. ఆయన గిరిజనుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. రోడ్డు కోసం, బడి కోసం, తాగునీటి కోసం, ఉద్యోగాల కోసం వేల పోరాటాలు చేశారు బొజ్జి. ఆయన తన గ్రామంలోనే వేరే పార్టీ నాయకులు పెద్ద లీడర్ల అండతో చేస్తున్న దోపిడిని అడ్డుకోవాలనుకున్నారు. నాయకుడంటే పెత్తనం చేసి డబ్బు వెనకేసుకునేవాడు కాదు, ప్రజల పక్షాన పోరాడేవారని నిరూపించాలనుకున్నారు. అయితే తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా కొంతమంది అడవి బాట పట్టారు. అందులో వీర విప్లవ తెలంగాణ దళం ముఖ్యమైనది. దానికి కొరియర్ గా పనిచేసి పోలీసులకు చిక్కారాయన జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఆ తర్వాత ప్రజా పోరాటంలోనే జీవితమని రాజకీయ నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు బొజ్జి. తనకు నచ్చిన సుందరయ్య పార్టీయే నా పార్టీ అంటూ సిపిఎంలో చేరి మంచి నేతగా, స్వార్థం లేని లీడర్గా గుర్తింపు పొందారు బొజ్జి. కమ్యూనిస్టు పార్టీ తరఫున తమ గ్రామ సర్పంచ్ గా 1981లో పోటీ చేశారు, కానీ ఒక్క సీటు తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమి గెలుపుకి పునాది కావాలనుకున్నారు ఆయన, బాధపడలేదు. ఎందుకంటే ప్రజలకు తన మీద నమ్మకం కలగలేదు కాబట్టి తనదే తప్పని, ఓట్లు వేయని ప్రజలందు కాదని నిర్మోహమాటంగా చెప్పారు. నేను ఓటు వేయమని అడుగుతాను, రూపాయి మాత్రం ఇవ్వను, ఇక గెలిచినా మీ డబ్బును నేను తీసుకోనని ముందే చెప్పారు. అలా సర్పంచ్ గా ఓడిపోయిన గిరిజన గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను మేలుకొలుపుతూ ముందుకు సాగారు. ఆయన సేవలను గుర్తించిన కమ్యూనిస్టు పార్టీ భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని 1985లో కోరింది. ఆయన సరేనన్నారు. ఊరూరు తిరుగుతూ ఎర్రజెండా పట్టుకుని ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని సైకిల్ మీదే తిరుగుతూ ప్రజలను ఓట్లు అడిగారు బొజ్జి. ఎవరైతే నువ్వు సర్పంచ్ గానే గెలవలేదు, నీ మొహానికి ఎమ్మెల్యే అవుతావా అంటూ ఎద్దేవా చేశారు. వారి ముందే వరుసగా హ్యాట్రిక్ విజయాలను సాధించి ప్రత్యర్థుల చెంప చెళ్లు వినిపించారు. ఆ తర్వాత పార్టీ వేరే వారికి టికెట్లు ఇచ్చినా సరే పార్టీ సిద్ధాంతాల కోసం జీవితాంతం బ్రతికారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచినా సరే ప్రభుత్వం హైదరాబాద్ లో సొంత ఇల్లిచ్చినా వద్దన్నారు. కారును కేవలం ఎమ్మెల్యేగా నియోజకవర్గం తిరిగేందుకే వాడుకునేవారు. ఇక ఎమ్మెల్యేగా వచ్చే జీతంలో ఎక్కువ భాగం పార్టీకి విరాళంగా ఇచ్చేవారు బొజ్జి. తనకంటూ తినడానికి కూడా వ్యవసాయం ద్వారా వచ్చిన సొమ్మునే వాడుకునేవారు. ఇక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరైనా సరే
తమకు తిండి లేదనో కష్టాల్లో ఉన్నామనో కోరితే జేబులో ఎంత డబ్బు ఉంటే అంత ఇచ్చేసేవారు. విలువల కోసం బ్రతకాలి, పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు పార్టీ సిద్ధాంతాలే జీవితాశయాలుగా ఉండాలని చెప్పేవారు. ఇలా మాటల్లో చెప్పటం కాదు, చేతల్లో చూపించేవారు ఆయన. ఎవరో అన్నం పెట్టినా తినేవారు, ఎవరో తన దగ్గరకు వచ్చినా సరే భోజనం పెట్టి పంపించేవారు. డబ్బుకు ఆయన దృష్టిలో విలువ లేదు. ఆ సింప్లిసిటీ చూసి 1985 1989 1994 ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గ ప్రజలు బొజ్జీను భారీ మెజారిటీతో గెలిపించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో కంటే ప్రజా పోరాటాల్లోనే ఎక్కువగా గడిపేవారు. ఆందోళనలు రాస్తా రోకోలతో ప్రతి చిన్న విషయంపై పోరాడి వాటిని సాధించేవారు. 1970లోని భూ బదలాయింపు చట్టం అమలు కోసం పోరాడి విజయం సాధించారు. అలా ఆయన తన నియోజకవర్గ స్థాయి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రైవేటు దోపిడీలపై అలుపెరగని పోరాటం చేశారు. ఆ పోరాటంలో ప్రత్యర్థి పార్టీలు ఎన్నోసార్లు జైలుకు పంపాయి. ఇక ఆ తర్వాత పోటీ చేయకపోయినా సరే సైకిల్ మీద తిరుగుతూ వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపారు. ఇక వచ్చిన పెన్షన్ లో 70% పార్టీకి పేదలకే ఖర్చు పెట్టారు బొజ్జి. తనకంటూ ఇల్లు కూడా సంపాదించుకోలేదు. తన సంపాదనతో పాటు తలా కొంత చేయి వేసి సాయం చేస్తే 2 గదుల స్లాబ్ కు రేకుల షెడ్ వేసుకుని పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. ఇక ఎక్కువగా కూతురు దగ్గరే గడిపారు బొజ్జి. జీవితం అంతా నిస్వార్థంగా పనిచేసి అవినీతికి దూరంగా ప్రజలకు దగ్గరగా బ్రతికి 90 ఏళ్ల వయసులో April 12, 2021 కన్ను మూశారు ఆయన. ఈ రోజుల్లో ఒకసారి నేతగా ఎదిగితేనే టీవీల్లోనే కనిపిస్తుంటారు. ఇక ఎమ్మెల్యేగాని అయ్యారంటే మీసాలు గట్టిపడి కొమ్ములొచ్చి జనాలకు దూరంగా వీవీఐపీలా బ్రతుకుతారు. జనం వేసే ఓట్లు ముష్టిగా తీసుకుంటారు, కానీ కలవాలంటే మాత్రం పాట్లు పడాల్సిందే. ఇది నేటి నేతల తీరు. ఇలాంటి వారు బొజ్జి కాలి గోటికి కూడా సరిపోరు. అంత నిజాయితీగా రూపాయి కూడా ఆస్తి సంపాదించుకోకుండా ఎవరూ లేరు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే బెంచ్ కార్లు తిరుగుతారు, కానీ బొజ్జి డొక్కు సైకిల్ మీద తిరిగి జీవనాన్ని గడిపారు. దీనినే నీతిగా బతకడం అంటారు. ఇలాంటి వారి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఎందుకంటే నేటి నాయకుల బూతు భాష దోపిడీ చూస్తుంటే మొహం మీదే ఉమ్మేయాలనిపిస్తుంటుంది. అందుకే కాస్త నిజాయితీగా ఉన్నవారినైనా ఎంకరేజ్ చేద్దాం. ఇలాంటి గొప్ప నాయకుల గురించి అందరికీ చెబుదాం. మరి బొజ్జి గారిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.